దేవుడు అలా ఒక్క వ్యక్తి ద్వారా, మనిషిని నమ్మకుండా దేవుని నమ్మే ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒక విషయం చెప్పి నేను ముగించిన, అది 1794 March 21 ఇంగ్లాండ్ మహాదేశం. అక్కడి నుండి దాదాపు 30 కలిగిన ఒక యవనస్తుడు భారతదేశం వైపు పరుగులు తీయాలని ఆరంభించినాడు. ఆ దినాల్లో విమానాలు లేవు, పడవలు మాత్రమే ఉన్నాయి. పడవ ప్రయాణం దాదాపు 2-3 కావచ్చు, వాతావరణం అనుకూలంగా ఉంటే. తను బయలుదేరాడు. బయలుదేరి మనపు భార్యను కూడా అడిగాడు. భార్య చెప్పింది, నేను రాను. అప్పటికే భార్య పెళ్ళయింది కనుక ఈయనకి. ఆ పెళ్ళైన తర్వాత దేవుడు వారిని కనికరించి ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డ అప్పుడు చనిపోయాడు. భార్య ఆ దుఃఖంలో ఉంది కనుక, నేను రాను, మీరే వెళ్ళండి అని చెప్పింది. లేదు, భార్య వస్తే తప్ప నేను వెళ్ళను, నువ్వు వస్తే తప్ప నేను వెళ్ళను అని అన్నాడు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, సరే నేను వస్తా కానీ ఒక చిన్న ట్విస్ట్, మామూలు ట్విస్ట్ ఉంటలే కదా, మా చెల్లిని కూడా నాతో పాటు తీసుకొని వస్తాను నాకు సహాయం కొరకు, అయితే వస్తాను. మా చెల్లి వద్దు, నేను అక్కడికి రావాలంటే నేను రాను అని చెప్పింది. ఆమె ఎవరో తర్వాత చెప్తా. సరే మీ చెల్లిని కూడా తీసుకురాన్నారు. అందరు కలిసి పడవ ఎక్కారు. దాదాపు 6 అయింది హిందూ మహాసముద్రంలో ఆ పడవ ప్రయాణం. ఇట్టికేలకు భారతదేశంలో, బంగాళాఖాతంలో, అల్లంత దూరాన కలకత్తానే మహానగరంలో అడుగు పెట్టింది ఆ పడవ. అది 11/11/1794. ఆ దంపతుల పేర్లే విలియం, ఆయన పేరు విలియం కేరీ, ఆయన భార్య పేరు డోరతి కేరీ. వాళ్ళు అక్కడ కాలు పెడితే వారిని స్వీకరించడానికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. అక్కడ కొంతకాలం పరిచయం చేయడం ఆరంభించిన పరిచయం అంటే ఇప్పుడు మాదిరి ఊహించుకోదండి, ఏసీ రూమ్లు, ఏసీ కార్లు, తెల్ల బట్టలు, నల్ల షూలు కాదు. వాళ్ళకి వెస్ట్రన్ టాయిలెట్ లేకపోతే వాళ్ళు వెళ్ళలేరు. అప్పుడు టాయిలెట్లే లేవు ఆ దినాల్లో. దోమలు ఉంటే వాళ్ళు ఉండలేరు. వాళ్ళ వాతావరణం వేరే, మన వాతావరణం వేరే. మన వాతావరణం దోమలు తప్ప ఇంకేముండవు. అలాంటి దాంట్లో ఉండటానికి వాళ్ళు అక్కడ ఇష్టపడ్డారు. వాళ్ళ దగ్గరికి మనుషులు తీసుకొని వెళ్ళిన వాళ్ళు వెళితే వాళ్ళకి కనీసం ఒక గది కూడా వాళ్ళు చూపించలేకపోయారు. అప్పుడు ఆయన కొన్ని ప్లాస్టిక్ తార్పాల లాంటివి తెచ్చుకుంటే దాన్ని ఒక గుడారంగా ఏర్పాటు చేసుకుని, ఫారినర్స్కి ఇది అలవాటు, ఒక గుడారంగా ఏర్పాటు చేసుకొని కొన్ని బ్రెడ్ ముక్కలు తెచ్చుకొని ఆ రాత్రి ఆ బ్రెడ్తో భారతదేశంలో ఒక రాత్రి గడపడం ఆరంభించినారు. ఒక్క మనుషుడు 33.5 భారతదేశంలో అడుగు పెట్టిన తర్వాత ఏమవుతాడు అని మనం అనుకుంటాం. మనమైతే ఏమవుతాం, మనుషుల్లో మనుషులు అయిపోతాం, గాలిలో గాలి అయిపోతాం, ఊరు వదిలేసి వెళతాం. అందుకే మనం, ఆయన మనలాంటి వాడు కాదు. మనుషులు నమ్మట కంటే యెహోవాను నమ్ముకొని ఇక్కడికి వచ్చిన వ్యక్తి. భారతదేశం కొరకు ఆయన జీవించడం ఆరంభించినాడు. ఆయన 7 పరిచర్య చేస్తే కేవలం కొంతమందే, 3 మాత్రమే బ్రాహ్మణులు రక్షించబడ్డారు. దాంట్లో మొదటి ఆయన ఆత్మ కృష్ణపాల్, ఆయన బ్రాహ్మణుడు, బెంగాలీ బ్రాహ్మణ అంట, ఆయన రక్షించబడ్డాడు. ఆయన తర్వాత ఇంకా 2 కుటుంబాలు, వాళ్ళు కూడా బంధువులే, రక్షించబడ్డారు. ఆ దినాల్లో వాళ్ళ పెళ్ళిళ్ళు చాలా కష్టమైనాయి. ఇవన్నీ వాళ్ళ భూస్థాపనల కష్టం, చాలా పోరాటాల మధ్యలో ఆయన తన పరిచర్య కొనసాగిస్తున్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనకు ఇంకొక కుమారుడు పుట్టాడు, విలియం కేరీకి. ఆ కుమారుడు చూస్తున్నాం ఆ దినాల్లో, ఈ దినాల్లో వచ్చినట్లో ఇదేంటి డెంగ్యూ, జీకా అలాంటివి, ఆ దినాల్లో కూడా మలేరియా ఇలాంటివి ఏదో వచ్చినాయి. పిల్లవాడిని దోమలు కుట్టినాయి, ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ పిల్లవాడిని చేతుల్లో తీసుకెళ్తుంటే ముందు పాట పాడేవాళ్ళు లేరు, వాక్యం చెప్పేవాళ్ళు లేరు. ఉన్న కృష్ణపాల్ వెళ్ళి గొయ్యిదవుతున్నాడు. దట్ ఈస్ ద స్టేజ్. ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరైనా ఇక్కడ సేవ చేయటానికి నిలబడతారా, బైబిల్ పట్టుకొని వస్తారా, దేవుణ్ణి ఆశ్రయిస్తారా? అప్పుడు మాట చెప్పగలరా, మనుషులను నమ్ముకొనట కంటే యెహోవాను ఆశ్రయించుట, మనిషిని నమ్ముకొని యెహోవాను ఆశ్రయించుకుని ఇంగ్లాండ్ దేశంలో ఉంటే చర్చి చర్చి కదిలొచ్చి ఉంటుంది ఆయనకి పరిచర్య చేయటానికి. కానీ ఈ దేశంలో ఎవరైనా దిక్కులేరు. తన కుమార్ తనే చేతుల్లో పట్టుకున్నాడు. కృష్ణపాల్ తవిన గోతిలో వెళ్ళాడు, అలాగే పాతి పెట్టాడు. తన భార్య ఏడుస్తుంటే ఓదార్చడానికి తన తప్ప ఎవరు లేరు, ఆ భార్య చెల్లి తప్ప ఇంకెవరు ఆమెకు సహాయపడేవారు లేరు. అలాంటి పరిస్థితుల్లో కొంతకాలం జీవించిన తర్వాత ఆమె డోరతి కేరీకి ఏమైందంటే మానసికంగా
జీవితం కోల్పోయింది. ఇప్పుడు కొద్దిగా మెంటల్ మాదిరి బిహేవ్ చేసింది. మొదట ఇంగ్లాండ్లో కొడుకు చచ్చిపోయాడు, ఇక్కడ ఒక కొడుకు చనిపోయాడు. కనుక ఇదంతా ఆమెకి భరించలేక తిక్కతిక్కగా మాట్లాడడం అలాగే చేయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎట్లంటే విలియం కేరీ బయటికి వెళ్ళినా కూడా భరించలేని దుస్థితికి వచ్చేసింది. ఆమె ఇంట్లో తలుపేసి ఆయన ఇది ప్రెస్ ఒక స్టార్ట్ చేశాడు కదా, అక్కడ ప్రెస్కి వెళ్ళి అక్కడ ప్రెస్ చేస్తుంటే బైబిల్ తర్జమాలు చేస్తుంటే అప్పుడు ఒకరోజు వార్త వచ్చింది, ఇదిగో మీ భార్యకి ఎక్కువ ముదిరిపోయింది, అందుకే గోడకు తల కొట్టుకుంటుంది, రక్తం వస్తుంది, చనిపోయే స్థితిలో ఉంది అని ప్రెస్లో ఉన్నప్పుడు వస్తే ఆ ప్రెస్ దగ్గర నుండి ఇంటి దగ్గరకు పరుగులు తీస్తుంటే మధ్యలో ఇంకోడు అడ్డంగా పరిగెత్తుకుని వచ్చే పడయ్యా ఆగు ఆగు ఎక్కడ పరిగెత్తున్నారు, నా భార్యకు బాగలేదంటే ఇంట్లో అందుకే నేను పరిగెత్తున్నారంటే, అది ఒకవైపు అండి. ఇంకొక వైపు ఏంటంటే మీరు వదిలేసి వచ్చిన ప్రెస్ని ఎవరో తగలబెట్టేశారు, మీ బైబిల్లో తర్జమా చేసే మిషన్లు అన్నీ కాలిపోతున్నాయండి, ముందుకు పోతారా వెనక్కి పోతారా? ఇది దేవుని చిత్తమా? మనకు ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చింటాయి, నేను బహుశా నేను దేవుని చిత్తంలో లేనేమో, అందుకే నాకు ఇట్లా జరిగిందేమో, నేను దేవుని చిత్తంలో ఉంటే నా భార్యకన్నా బాగుండాలి కదా, ఈ ప్రమాదం రాకుండానే ఉండాలి కదా, కనుక నేను దేవుని చిత్తం కాదని ఇక్కడికి వచ్చినానేమో. ఇది అయిపోయిన తర్వాత లగేజ్ అర్థుకొని తిరిగి ఇంగ్లాండ్కి వెళదామని మనం అనుకుంటాం. ఆయన అలాగ అనుకోలేదు. ఇప్పుడు అక్కడుండి ఏం తీర్మానం చేస్తాం మనం అని చెప్పండి. ఆయన చేసిన తీర్మానం ఏంటి తెలిసిన, మనిషిని నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకుంట మేలు. ఎలాగో నా భార్యకు ముందే బాగలేదు, నేను ఇప్పుడు వెళ్ళినా ఏం సహాయం చేయలేను, అది దేవుడికే అప్పగించాలి. మోకరించి తన భార్య కొరకు ప్రార్థన చేసినాడు అదే రోడ్లోనే, అక్కడ నుండి ప్రెసిపోయి పరుగులు తీస్తే మంటలన్నింటిలో కాలిపోతున్నాయని తర్జమా చేసినవన్నీ, కాపాడుకోగలిగినవన్నీ కాపాడుకోవటానికి ప్రయత్నం చేసినాడు, జరగకూడని నష్టమంతా జరిగిపోయి. ఇది మొదటి 14 ఏళ్లలో ఆయన యొక్క చరిత్ర. అలాగ రోజులు గడుస్తూ వస్తే 40 ఏళ్ళకి ఆయన 700 మందిని సంపాదించగలిగాడు. 40 ఏళ్ళు పరిచయం చేస్తే ఎంతమంది రక్షించబడ్డారు? 700, 700 మంది రక్షించబడ్డారు. దాంట్లో చాలామంది బెంగాలీ బ్రాహ్మణులు. ఒక ఉదాహరణ చెప్తా, లేకపోతే రేపైన చెప్తా. అలాగూ విలియం కేరీ పరిసర్ ద్వారా రక్షణలోకి వచ్చిన ఒక బెంగాలీ బ్రాహ్మణుడు తెలుగు క్రైస్తవ ఆ సమాజానికి చేసిన సేవ చాలా అపరిమితం. ఆయన పేరే కవి పురుషోత్తమ చౌదరి. ఆయన జీవితం గురించి రాత్రి కానీ రేపు కానీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సరే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన నుండి దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ బోధిస్తూ అలాకున్నా ఈ ఒక్క మనిషి. దాదాపు ఆయనకు కూడా కాలం రాబోతుంది కదా, ఆయన కాలం కూడా వచ్చింది, అది భవిష్యత్ జూలై 11 అనుకుంటా, 1834 సంవత్సరం సోమవారం. ఆదివారం రాత్రి ప్రసంగించినాడు, సోమవారం అయిపోయిన తర్వాత ఆయనకు కూడా బాగాలేకుండా అయిపోయింది, ఆయనకి చనిపోతాడని అర్థమైపోయింది. ఆయన దగ్గర చనిపోతే సమాధి చేయడానికి డబ్బులు కూడా లేవు, అందుకే ఆయనలో దగ్గర పనిచేసే ఒక పనివాడిని పిలిచి ఏం చెప్పాడు, నా సమాధి పెట్టే కొరకు నన్ను సమాధి చేయటానికి నా దగ్గర ఏం డబ్బులు లేవయ్యా, నీ దగ్గర కూడా లేవని నాకు తెలుసు, మరి సమాధి ఎట్లా చేయాలని నువ్వు భయపడతావేమో, నేను ఒక చిన్న సలహా చెప్తాను అది పాటించాను. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏమో తెలుసు, 40 ఏళ్ళుగా కొన్ని పుస్తకాలు రాశాను, నా సమాధి కార్యక్రమానికి వచ్చిన వారు ఎదుట ఆ పుస్తకాలు వేలంబి వచ్చిన డబ్బుతో సమాధి చేయి. కొన్ని కామెంటరీస్, కొన్ని సువార్త కరపత్రికలు, కొన్ని తెలుగు భాషలో, బెంగాలీ భాషలో, ఇంగ్లీష్ భాషలో అలాగ రాశాను, అన్ని బుక్స్ రూపంలో ఉన్నాయి. దాన్ని వచ్చినప్పుడు ప్రజలంతా వస్తారు కదా చూడటానికి ఆయన్ని, అప్పుడు మీరు వేలమేయండి, వచ్చిన డబ్బుతో నాకు సమాధి చేయి, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటమే. ఆయన చనిపోయాడు. సాధారణంగా ఫారినర్స్ ఏ రోజు చనిపోతే ఆ రోజు సమాధి చేయరు, 1-2 రోజులు అలాగే ఆయన బాడీ ఉంచినారు. అప్పుడు చాలామంది చుట్టుపక్కల ఆయన గురించి విన్న వాళ్ళంతా వచ్చినారు. ఆయన అప్పటికి చాలా గొప్ప వ్యక్తి అయిపోయాడు. వస్తే వారందరి మధ్యలో ఆ పుస్తకాలు వేలమేస్తే ఎంత వచ్చిందో తెలుసా, 196 రూపాయలు, 196 రూపీస్. భారతదేశానికి అశేషంగా సేవ చేసిన వ్యక్తి, నాకు తెలిసి ఆయన కంటే ఎవరు భారతదేశానికి ఎక్కువ సేవ చేయలేదు. ఆయన కనీసం పెట్టలేదు, బట్టలు లేవు, సమాధికి డబ్బులు లేవు,
దైవమా, ఇదే క్రైస్తవ ప్రేమ, ఇదే క్రీస్త, ఇదే సేవ, ఇదే త్యాగమా? ఇప్పుడు చెప్పండి, మన దగ్గర సేవలు చేసే వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ సేవలు చేసిన వాళ్ళు ఎట్లున్నారు, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఎవరికి పిలుపులు ఉన్నాయి, ఇప్పుడు చెప్పండి ఎవరు మనుషులు నమ్ముతున్నారు, ఎవరు దేవుని నమ్ముతున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి సుమా, ఇప్పుడు మీరు త్రాసులో వేసి చూడండి, ఎవరు త్యాగాలు ఎలా ఉన్నాయో చూడండి. ఆయన చేసిన 5 భారతదేశానికి వచ్చిన ఉపకారాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది, ఈ దినాన మన చేతిలో పెన్ను ఉందంటే రాయటానికి విలియం కేరీ కారణం. భారతదేశంలో మొట్టమొదట ఇంక్ తీసుకుని వచ్చి ప్రవేశపెట్టింది విలియం కేరీ. 2వది, ఈ దినాన మనం బైబిల్ చదవగలుగుతున్నామంటే ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసింది విలియం కేరీ. 3వది, ఈ దినాన మనం న్యూస్ పేపర్ చదువుతున్నామంటే అచ్చయంత్రం ద్వారా న్యూస్ పేపర్ భారతదేశానికి అంత మొట్టమొదట సరఫరా చేసింది విలియం కేరీ. 4వది, రైల్లో ప్రయాణం చేస్తున్నారంటే మీ గుంటూరు, మీ విజయవాడ జోనల్ స్థాయికి ఎదిగిపోయిన పెద్ద జంక్షన్ ఆంధ్రప్రదేశ్లో మారిందంటే విలియం కేరీ. విలియం కేరీ భారతదేశంలో మొట్టమొదట స్టీమ్ ఇంజిన్తో నడిచే రైలు పెట్టెను ఇక్కడ ప్రవేశపెట్టాడు. ఈ దినాన మీ అమ్మగా, మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ, మీ తాతయ్య చనిపోయిన, మీ జేట్ చనిపోయిన బ్రతికుండి నీ దగ్గర ఉన్నారంటే కారణం విలియం కేరీ సతీ సగమనాన్ని అద్దుకున్నాడు. మీ తాత చనిపోతే మీ అవ్వ ఎందుకు చనిపోవాలి? మీ నాన్నగారు నాన్న చనిపోతే మీ అమ్మ, మీ నాన్నగారు అమ్మ ఎందుకు చనిపోవాలి? ఆయన అలాగ అడ్డుకుని దినాన క్రైస్తవ లోకానికి భారతదేశానికి నిలబెట్టిన వాడు. 4వది, ఈ దినాన అమ్మాయిలు డ్రెస్సులు వేసుకొని, పంజాబ్ డ్రెస్సులు వేసుకొని, బ్యాక్ ప్యాక్లు వేసుకొని కాలేజీలకు వెళుతున్నారంటే ఎవరు ఇప్పుడు మేనేజ్మెంట్ పెట్టినవి కాదు, గవర్నమెంట్ పెట్టినవి కాదు, భారతదేశంలో ఆసియాలో మొట్టమొదట అమ్మాయిల కొరకు విద్య నేర్పించడానికి కళాశాల బెరంపూర్లో కలకత్తాలో ఏర్పాటు చేసింది మొట్టమొదటి విలియం కేరీ. ఈ దినాన భారతదేశపు అమ్మాయిలంతా విలియం కేరీకి జోహర్లు జీవితాంతం అర్పించిన రుణస్థలి. క్రైస్తవులకైతే మన చేతిలో సామాన్యమైన విధానంలో బైబిల్ తీసుకురావటానికి ఇష్టపడిన వ్యక్తి విలియం కేరీ. మనిషిని నమ్ముకొనకుండా దేవుని మీద ఆధారపడే ఒక్క మనిషిని ద్వారా దేవుడిన్న ఆశీర్వాదాలు తీసుకొని రాగలిగితే ఈ మధ్యాహ్నం మన సంగతి ఏమైనా ఒక్క ఆశీర్వాదం మన ద్వారా ఎవరికైనా ఉందా? ఎవరి ద్వారా, మన ద్వారా ఎవరికైనా కుటుంబంలో ఇరుగు పొరుగు మనం చేరొచ్చే సంఘంలో వన్ సింపుల్ బ్లెస్సింగ్. ఎందుకు హంగామా డ్రస్సులు, ఎందుకు బంగారాలు, ఎందుకు కార్లు, ఎందుకు హంగా వై? గర్జించే క్రైస్తవుడు ఎక్కడ, నిలబడే క్రైస్తవుడు ఎక్కడ? 196 రూపాయలతో తన సమాధి కార్యక్రమాన్ని ముగించుకోవడానికి కంకణం కట్టుకున్న విశ్వాస వీరుడు చనిపోయాడని ఎవరు చెప్పారు? ఈ సలహా ఉన్నాం. ఇప్పటికీ ఇది నాన్న భారతదేశం ఆయన సేవలను గుర్తించి ఆయన పేరుతో ఒక తపాడా బిల్లును విడుదల చేసింది. విలియం కేరీ పేరుతో ఒక తపాడా బిల్లు విడుదల చేసింది. ఇదైనా మన జీవితాలు ఎందుకు? ఎవరో దేశము, ఏదో దేశం 40 భారతదేశంలో ఉన్నాడు. నాట్ ఈవెన్ వన్స్ యు వెంట్ ఇంగ్లాండ్. 40 భారతదేశంలో ఉంటే ఒక్క రోజు కనీసం ఇంగ్లాండ్ దేశానికి ఆయన వెళ్ళలేదు. ఆయన సేవ పూలు పాన్పు ఏసీలు ఏసీ కార్లు కాదమ్మా, దోమల బెడదా, మౌనము, భార్య మెంటలు, అది ప్రెస్ కాలిపోట, ఇవన్నిటి మధ్యలో నాలాంటి వాడైతే విడిచిపెట్టి పారిపోయి ఉంటా, ఆత్మహత్యలు చేసుకుంటా, మెంటల్ రేగిపోయి ఉంటా అది. అని అలాంటి వాడి మధ్యలోన ఇది నా 130 కోట్ల మంది భారతీయుల కొరకు సేవకుడిగా, పరిచారకుడిగా, క్రైస్తవ జ్యోతిగా, దేవుని నా మహిమ కొరకు దీదీపమైన వాడుగా పరలోక స్థలంలో ఎప్పుడూ దేవుడితో పాటు ఉన్నాడు. ఈ మధ్యాహ్నం అని తీర్మానం ఏంటి? సియోనులో నుండి యెహోవా ఆశీర్వదించు. దేవుడు అలాంటి ఆశీర్వాదం మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. ఏదో మనం అనుకునే ఆశీర్వాదాలు కాదు. ఈ మధ్యాహ్నము ఏ దృక్పథంతో వచ్చినాం, ఏ దృక్పథంతో వెళుతున్నాం? ఒక్క స్త్రీని దేవుడు ఎలాగో వాడుకున్నాడు చెప్పానా? ఒక్క పురుషుని దేవుడు ఎలాగ వాడుకున్నానో చెప్పానా? ఇక్కడ నాకు తెలిసి వాళ్ళే ఉన్నారనుకుంటా, స్త్రీలు పురుషులు. సవాలు మీకే. ఇంతమంది కూడా టూ మచ్ ఫర్ గాడ్, దిస్ 400 ఇస్ టూ మచ్.
దేవుడికి 400 మంది కూడా ఎక్కువే. మనకు కావాలి ఇంకా మంది, మనకు కావాలి ఇంకా మంది, మనకు కావాలి ఇంకా మంది, మనకు కావాలి ఇంకా మంది. బట్ గాడ్ నీడ్స్ వన్ ఉమన్, వన్ మ్యాన్. ఒక్క మనుషుడు, ఒక్క స్త్రీ అయినా దేవుడికి చాలు. ఉంటే మంచిది. మిగతా వాళ్ళని ఆయన వదిలేస్తాడని నేను చెప్పడం లేదు, దయచేసి తప్పక అర్థం చేసుకోవద్దు. ఎందరో ఒక్క వ్యక్తి మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకుంటే మేలని నేను నమ్ముతున్నాను ప్రభువా, జీవం కంటే కృప ఎక్కువ నేను నమ్ముతున్నాను ప్రభువా, భక్తిహీనులు గుడారంలో నివసించట కంటే నీ మందిరావడంలో దినము గడపటం మేలని నేను నమ్ముతున్నాను ప్రభువా, వేరే కొద్ది వెండి జ్ఞానముల కంటే నీవిచ్చిన ఈ వాక్యము మేలని నేను నమ్ముతున్నాను ప్రభువా, నీవు నన్ను ఏమైనా నమ్మగలవా? కమాన్, గాడ్ వాన్స్ టు యూజ్ యు నౌ. అదే మన మాట అయితే దేవుడు మన ద్వారా తన కార్యం చేసుకోవాలని కోరుతున్నాడు. మనసబాబేంటి, లోకం చూడొద్దు, నీ చుట్టూళ్ళని చూడొద్దు, వాళ్ళ నీళ్ళని చూడొద్దు, కింద ఆగిపోయిన వాళ్ళని చూడొద్దు, నానాటికి ప్రయాణం చేస్తూ ముందుకెళ్ళిన వాళ్ళని చూడాలి, కానీ ఆగిపోయిన వాళ్ళని చూసి వెనకని చేయొద్దు. ఇట్టి గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టి ఈ పాపం నుండి తప్పించబడి యేసు వైపు చూచుచు ఈ విశ్వాస యాత్రలో సాగిపోనట్లు దేవుడు సహాయం చేయండి. ప్రార్థన.